नेल्लूरु जिल्ला एएसपेट मंडलम हसनापुरम सेंटर लो दिवंगत नेता डाक्टर वैएस राजशेखर रेड्डी 74वीं जयंती वेडुकलु घनंगा जरिगायी। राजोलु सोसैटी चैर्मन कल्लूरु प्रभाकर रेड्डी आध्वर्यंलो केक कटिंग चेसी वैसीपी श्रेणुलु कार्यकर्तलकु पंचिपेट्टारु। राजशेखर रेड्डी विग्रहानिकि पूलमालालु वेसी निवाळुलर्पिंचारु। पेद्द एत्तुन बाणसंच कालचि संबरालु चेसुकुन्नारु। ई संदर्भंगा कल्लूरु प्रभाकर रेड्डी मात्लाडुतू पेद बडुगु बलहीन वर्गाल आशयज्योति डाक्टर वैएस राजशेखर रेड्डी अनि कोनियाडारु। ఏఎస్పేట కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పందిళ్ల రాజేశ్వరమ్మ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. నెల్లూరు జిల్లా వఖఫ్ బోర్డు చైర్మన్ షేక్ షౌకత్ అలీ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సృష్టికర్త వైఎస్ఆర్ అని తెలిపారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. 2024లో వైసీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటకృష్ణయ్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెళ్ళు రాజశేఖర్ రెడ్డి 74వ పుట్టినరోజు సందర్భంగా హస్నాపురం సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కన్వీనర్ విజయ సుబ్బారెడ్డి మా డిప్యూటీ సార్ రాజశేఖర్ ఆధ్వర్యంలో వాళ్ళ సూచన మేరకు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. రెడ్డి గారు 108 ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ చాలా మంచి పథకాలు పెట్టి ప్రజల్లో చిరస్థాయిగా నిలుచుతూ ఉన్నారు. అలాంటి మోహన్ బాబుడికి ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం మాకు సంతోషకరం. తర్వాత 2024లో మా సాధ్యమైనంత వరకు మేకపాటి ఎత్తురెడ్డి అందుకు శక్తివంతులు లేకుండా మంచి మెజార్టీ తీసుకొస్తామని ప్రకటిస్తున్నాం. అయితే జగనన్న పాలనలో ప్రజలు చాలా సుభిక్షంగా ఉన్నారు. 2024లో జగనన్నను 175కు 175 స్థానాలు గెలిపించేందుకు ప్రజలు ఇప్పటి నుంచే కాసుకొని ఉన్నారు. రాబో రోజుల్లో జగనన్నను 175కు 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలు మరియు 25కు 25 పార్లమెంట్ స్థానాలు గెలిపించేందుకు ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారు. మన ఏఎస్పేట మండలంలో రాబో రోజుల్లో మన ప్రస్తుత శాసనసభ్యులు మళ్ళీ 2024లో కూడా మన ఆత్మగురు శాసనసభ్యులుగా రెండవసారి గెలుపొందేటటువంటి మన విక్రమన్న గారిని మా శక్తి వంచన లేకుండా ఆయనకి మంచి మెజార్టీతో గెలిపించేందుకు మేమంతా కలిసి కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి